మీరు ఎవరితో కుమ్మ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో నగర శాసనసభ్యులు రోజా దర్శనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం విచారకరమని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు. రాజకీయాలు మాట్లాడడం టీడీపీ నాయకులపైన వ్యక్తిగత విమర్శలు చేయడానికి తిరుమల వేదికగా మార్చుకున్నారని తెలిపారు. తిరుమల క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వెల్లడించారు. కృష్ణా జలాలపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు జగన్ కేసీఆర్ స్పందించాలని అన్నారు. కనీసమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం, కనీసమైనటువంటి ఇది లేకుండా తిరుమల క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడడం చాలా దారుణం, దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో 13 జిల్లాలున్నాయి, రాజధాని ఉంది, తిరుపతి కేంద్రం ఉంది, తిరుపతిలో ప్రెస్ క్లబ్ ఉంది. మీరు ఏమి మాట్లాడాలన్నా ఇక్కడ మాట్లాడవచ్చు, కానీ స్వామివారి దర్శనానికి వెళ్ళి అక్కడ పోయి రాజకీయాలు మాట్లాడడం అనేది స్వామివారి యొక్క పవిత్రతని, తిరుమల యొక్క పుణ్యక్షేత్రం యొక్క పవిత్రత దెబ్బతీసి ఒక రాజకీయ క్షేత్రంగా మాట్లాడటం చేయటం అనేది చాలా దురదృష్టకరం. సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి యొక్క పాదాల దగ్గర రాజకీయ విమర్శలు చేయటం, అది కూడా పరుదులు దాటి దేవినేని ఉమామహేశ్వరరావు గారిని ఉమక్క అనటం, లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒక కనీసమైనటువంటి పరిజ్ఞానం లేకుండా మనకు రాజకీయ భిక్ష ఇచ్చినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం కూడా తెలియకుండా మరిచిపోయి విమర్శలు చేయడం అనేది మీ యొక్క రాజకీయ విజ్ఞతకు వదిలేస్తుంది.